హలో నమస్తే, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు మెడికో ట్రావెలర్. ఇది మెడికో ట్రావెలర్లో సిరీస్, మెడికల్ సిరీస్. ఇందులో మీరు చూస్తున్నారు సెకండ్ పార్ట్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారు ఏమేమి మెడిసిన్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్స్ పూర్తిగా అవాయిడ్ చేయాలి అనే దాని గురించి ఈ సిరీస్లో ఈ పార్ట్లో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మనం ఈ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకునే విషయం మీద మనం మాట్లాడదాం. దానికంటే ముందు కొన్ని ఈ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళలో కొన్ని సింప్టమ్స్ కనపడతాయి కొంతమందికి, అందరికనే కాదు, ఒక 30-40%. సో వాటి గురించి ముందు మాట్లాడదాం. ఈ కరోనా వ్యాక్సిన్ ఏంటంటే, బయట నుంచి వేరే మెడిసిన్ మన బాడీలోకి ఎంటర్ అవ్వడం వల్ల కొంతమందికి ఫీవర్ రావడం కానీ, ఎందుకంటే మన బాడీ దాన్ని రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మన బాడీ పెయిన్స్ రావడం కానీ, ఫీవర్ రావడం కానీ, కొంతమందికి ఏంటంటే కళ్ళు తిరుగుతూ ఉంటాయి, వామిటింగ్ వచ్చినట్టు ఉంటాం, నీరసం బాగా ఉంటా ఉంటాయి. సో ఏంటంటే మన బాడీ అనేది కొన్ని చేంజెస్ జరుగుతాయి. సో దానివల్ల ఏంటంటే మనం తీసుకునే ఆహారం కొంచెం లైట్గా ఉండేటట్టు, సో లిక్విడ్ ఫ్లూయిడ్ ఎక్కువ తీసుకోవాలి. జస్ట్ జ్యూసులు కానీ, మజ్జిగ రసం కానీ, లేదా కోకోనట్ వాటర్ కానీ, బాదం వాటర్ కానీ, ఏదైనా లైట్గా తొందరగా జీర్ణమయ్యాయి. అంతేగాని హెవీ ఫుడ్స్ కొంచెం కొంత ఒక 1 వీక్ కొంచెం అవాయిడ్ చేస్తేనే, బిర్యానీలు కానీ, నాన్ వెజ్ ఆయిల్ ఫుడ్ కొంచెం ఒక 1 వీక్ అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఇంకోటి చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే, ఈ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు ట్రావెలింగ్ చేయొచ్చా అని. మ్యాక్సిమం చేయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే, కొంతమందికి ఫీవర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు బయట అసలు ఏదన్నా ఒప్పుకుంటున్నారు కానీ ఫీవర్ కానీ దగ్గు జలుబు ఉంటే ఒప్పుకోవట్లేదు కాబట్టి. సో కొంతమట్టుకు అవాయిడ్ చేయడం, ఎందుకంటే జర్నీ మధ్యలో ఎక్కడైనా ఫీవర్ వస్తే, ఎందుకంటే బస్సులో ఎక్కడేరు ప్లస్ ఇదంతా ఉంటుంది. నార్మల్గా అయితే ఫీవర్ కనుక ఏమీ లేకపోతే ఎక్కడికైనా జర్నీ చేయొచ్చు, ట్రైన్ కానీ, ఫ్లైట్ కానీ, బస్సు కానీ, ఏదైనా జర్నీ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ సింప్టమ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ కరోనా వ్యాక్సిన్ చేయించుకున్న పేషెంట్స్ మాక్సిమం ఇప్పుడు అందరూ ఏంటంటే 45+ వాళ్ళు చేస్తున్నారు. సో ఎందుకంటే వీళ్ళలో ఎక్కువ శాతం డయాబెటిక్ పేషెంట్స్ కానీ, బీపీ పేషెంట్స్ కానీ ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి, వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ట్రావెలింగ్ చేయొద్దు, కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్. ప్లస్ దాంతోపాటు ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా, లైట్గా తొందరగా డైజెస్ట్ అయ్యాయి కానీ సింపుల్గా ఉండే ఫుడ్ తీసుకోండి. మీ రెగ్యులర్గా వాడే షుగర్ పిల్లలు కానీ, బీపీ పిల్లలు కానీ, ఇవన్నీ అంటే ఏంటంటే కంటిన్యూగా వాడుతూనే ఉండాలి, ఎటువంటి దాంట్లో ఆపకూడదు. కాబట్టి కొన్ని మెడిసిన్స్లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మీరు వాడే ట్యాబ్లెట్స్లో ఎటువంటి ఏమైనా రియాక్షన్స్ వచ్చాయి కానీ, లేకపోతే వాడకూడని ట్యాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి మీ డాక్టర్ గారిని కానీ కన్సల్ట్ చేయండి. లేకపోతే మీకు వ్యాక్సినేషన్ సెంటర్లో ఈ వర్కర్స్ ఉంటారు, ఆశా వర్కర్స్ కానీ, లేకపోతే మన ఇంజెక్షన్స్ వేసే వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాళ్ళని అడిగినా వాళ్ళు మీకు సజెస్ట్ చేయగలరు ఏది బాగుంటుందో ఏది బాగోదో. ప్లస్ దాని నుంచి తీసుకునే డోసుల్లో కూడా ఒక కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఇదివరకు ఏంటంటే ఒకేసారి చాలామంది ఏం చేస్తారు, బీపీది, షుగర్ది, ఇంకేమన్నా ఉన్న 4-5 ట్యాబ్లెట్లు ఒకేసారి వేసుకుంటారు. సో ఏంటంటే కొంచెం ఒక 30-45 minutes కొంచెం గ్యాప్ ఇచ్చేసుకోండి ప్రతి ట్యాబ్లెట్కి. సో దానివల్ల ఏంటంటే ఏమన్నా పొరపాటున ఏమన్నా కొంచెం జరిగినా ఆ రియాక్షన్ కానీ ఏమీ రాకుండా ఉంటుంది. ఈ వ్యాక్సిన్ చేయించుకున్న వాళ్ళు కంపల్సరీ కొన్ని ట్యాబ్లెట్స్ వాడాలి. కొన్ని ట్యాబ్లెట్స్ మట్టికి ఒక 10-10 రోజుల దాకా మట్టికి అవాయిడ్ చేస్తేనే బెటర్. అందులో ముఖ్యంగా ఏంటంటే మనం తీసుకోవాల్సిన దాంట్లో పారాసిటమాల్ ప్లెయిన్గా ఉండే ట్యాబ్లెట్స్ మనం మ్యాక్సిమం ప్రిఫర్ చేయాలి. డైక్లోఫెనాక్ కానీ, సిక్లోఫెనాక్ కానీ, ఈ ట్రామ్డాల్ ట్యాబ్లెట్స్ అని కాస్త ఒక 10 డేస్ దాకా అవాయిడ్ చేయాలి కంపల్సరీగా. ఎందుకంటే మన బాడీలో యాంటీబయాటిక్స్ అవి తయారవుతూ ఉంటాయి, ప్లస్ కొన్ని రకాల చేంజెస్ జరుగుతుంది, వాటిని అడ్డుకునే ఛాన్సెస్ ఉండటం వల్ల కొన్ని అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం ఏంటంటే ఈ డోలో 650 కానీ, కాల్పాల్ 650 కానీ, ఈ 650 ప్లెయిన్ పారాసెటమాల్లో ఏదన్నా సరే ఒక స్ట్రిప్ కానీ, లేకపోతే ఒక 10 టాబ్లెట్స్ కానీ ఎప్పుడూ దగ్గరగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బాడీ పొరపాటున కొంతమందికి ఫీవర్ రావచ్చు, బాడీ పెయిన్స్ రావచ్చు, లేకపోతే కళ్ళు తిరిగినట్టు ఉంటాం. ఏ వచ్చినా ముందుగా ఒక ఈ పారాసెటమాల్ ట్యాబ్లెట్ అనేది మ్యాక్సిమం ఉపయోగపడుతుంది. సో ఏంటంటే బాడీ పెయిన్స్ ఉన్న వారు కూడా ఈ ట్యాబ్లెట్ ప్రస్తుతానికి ఈ 1 వీక్లో. ఓకే, మరొకసారి చూద్దాం. ఈ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు లైట్గా డైజెస్ట్ అయ్యే ఫుడ్ కానీ, లేదా లిక్విడ్ టైప్లో ఉండే ఫుడ్ కానీ ఎక్కువ శాతం ప్రిఫర్ చేయండి. సో నాన్ వెజ్ కానీ, ఆయిల్ ఫుడ్ కానీ బాగా అవాయిడ్ చేయండి. దాంతోపాటు ఏంటంటే పారాసెటమాల్ ట్యాబ్లెట్ ప్లెయిన్గా ఉండే 650, ఎటువంటి కాంబినేషన్ లేకుండా ప్లెయిన్ పారాసెటమాల్ 650 mg. ఇంట్లో కొన్ని ఎగ్జాంపుల్ వచ్చి డోలో 650 కానీ, కాల్పాల్ 650 కానీ, ఈ ఫెప్పానల్ 650 కానీ, లేదా పారాసెప్ 650 కానీ, ఇవి ఏదైనా ఒక స్ట్రిప్ దగ్గర పెట్టుకోండి. ఈ బాడీ పెయిన్స్ వచ్చినట్టున్నా, ఫీవర్ వచ్చినట్టున్నా ఈ ట్యాబ్లెట్స్ వాడితే సరిపోద్ది. కానీ ఒకటి మాట గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఫీవర్ అనేది 4 రోజుల నుంచి కంటిన్యూ అవ్వకూడదు. ఒకవేళ 4 రోజుల నుంచి కానీ ఫీవర్ కంటిన్యూ అయినా, హెవీగా వామిటింగ్స్ కానీ, పళ్ళు తిరగటం లాంటి సెన్సేషన్స్ ఉన్నా సరే, వెంటనే 2వ రోజు దాటంగానే వెంటనే సరే మీ డాక్టర్ని కానీ లేకపోతే మీకు ఎవరైతే వ్యాక్సిన్ చేశారో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ వెంబడే కన్సల్ట్ చేసి మీ యొక్క రియాక్షన్ ఎలా ఉందనేది వాళ్ళు కంపల్సరీ చెప్పాలి. ఇది మట్టికి మర్చిపోమాకండి. ప్లస్ దీంతోపాటు ఏంటంటే కొంచెంసేపు మార్నింగ్ పూట, కొంచెంసేపు ఎండలోకి రావటం, మరీ మధ్యాహ్నం కాదులేండి, ఈ ఎండలు మరీ మధురిపోయినాయి. సో ఏంటంటే పొద్దుపూట కాసేపు ఎండలో ఉండటం, లైట్గా లైట్ ఎక్సర్సైజ్ లాంటి వాకింగ్ లాంటివి చేయటం చాలా మంచిది. సో మరీ హెవీ కాదు, జస్ట్ నార్మల్గా జస్ట్ ఒక ఎప్పుడు చేసే దాంట్లో కొంచెం చేయండి. ప్లస్ హెల్దీ ఫుడ్ తీసుకోండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా రింగ్ చేయటం మర్చిపోమాకండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంబటే మీ మీ సందేహాలకి క్లారిటీ ఇవ్వడానికి నేను చూస్తాను. మీకు కనుక ఈ సిరీస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.